तत्व भारतीय जेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारतीय जनता देशाड़ की गणता भारतीय जनता देशाड़ की गणता भारत माता की जय हिंदू स्मरण भारत माता की जय भारत माता की जय हिंदू लता चरकनवा जबरदस्त जबरदस्त नमस्ते चिंतकुंड स्मशान वाटिक దానిలో ఉన్న సమస్యల గురించి కుల సంఘాలతో సమేతంగా మేమందరం కూడా విజిట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. మరి వాళ్ళు మమ్మల్ని పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు మరి దీని విషయమే స్పందించి వారు మొన్న శ్మశాన వాటికను విజిట్ చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం అది. అందులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ అందరి మీడియా దృష్టిలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటిక చుట్టూ కూడా చెట్లు పెట్టాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ త్వరితంగా పూర్తి చేయాలని, అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏదైతే స్నానాల గదులు లేవో వాటిని కూడా త్వరగా నిర్మాణం చేయాలని అధికారులకు అక్కడ మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే, ఇవన్నీ కూడా కేంద్రం నుండి వస్తున్నటువంటి 14th ఫైనాన్స్ నుండి వచ్చిన నిధులే శ్మశాన వాటికకు వస్తున్నాయి. మరి ఈ నిధుల ద్వారా జరగాల్సిన పనులు అవన్నీ హరితహారం అనే ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చెట్లు నాటే కార్యక్రమంతో అది కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులే. కేంద్రం ఇస్తున్నటువంటి ప్లాంటేషన్స్ పథకం కింద లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుండి అక్కడ ఇప్పటి వరకు చెట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఎందుకుందో వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను వారు ఏదైతే చూపించారు, కానీ మరి మేము అదే కుల సంఘాలను అందరినీ తీసుకొని మరి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారు చూపించినటువంటి దృశ్యాలు కానీ అక్కడ వారు చెప్పినటువంటి సమస్యలు మాత్రమే అక్కడ సమస్యలు ఉన్నాయా? అనేక సమస్యలు ఉన్నాయి. మేము గతంలో కూడా చెప్పినాం అక్కడ ఉన్నటువంటి చింతకుంట శ్మశాన వాటికలో భూమి కబ్జా చేయబడింది. అక్కడ ఉన్నటువంటి చింతకుంట శ్మశాన వాటికలు ఉన్నటువంటి కాంపౌండ్ వల్ల ఆనుకొని అన్ని మతస్థులు షెడ్లు వేసుకున్నారు. అక్కడ ఎంఐఎం జెండా గేట్ పక్కన నిర్మాణం చేయబడింది. అక్కడ అసంఘాకితమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అన్య మతస్థులు లోపలికి వస్తున్నారు, పత్తాలు ఆడుతున్నారు, మందు తాగుతున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ అతను రూముల్లో అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. ఇవన్నిటి విషయం కూడా మాట్లాడితే బాగుంటే ఉండేది ఎమ్మెల్యే గారు. మరి అక్కడ రక్షణ లేదు. అక్కడ హిందువులు అక్కడికి వెళ్ళి శ్మశాన వాటికకు వెళ్ళడానికి అక్కడ రక్షణ లేదు. గతంలో చెప్పిన ఈ విషయం అక్కడ ఉన్నటువంటి కబ్జా విషయము మరి ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా వారు మరి హిందువుల శ్మశాన వాటికలు కబ్జా అవుతుంటే దాని గురించి స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరి చింతకుంట శ్మశాన వాటికల మరి ఏదైతే మొత్తం భూమి 424 సర్వే నెంబర్ అది,
ఆ సర్వే నెంబర్లో ఒక ఎకరం 20 గుంటల భూమి దాని కోసం కేటాయించడం జరిగింది అంటే 60 గుంటల భూమి కానీ దానిలో ఇప్పుడు కేవలం 30 గుంటల భూమి ఉంది చాలా స్పష్టంగా అక్కడికి పోతే మనకు కనబడుతుంది ఆ మిగిలిన భూమి కబ్జా పెట్టిండ్రు మిగిలిన భూమిలో ఇల్లు కూడా కట్టుకున్నారు కానీ ఈ విషయం మీద వారు స్పందించట్లేదు ఒక్క చింతగుట్ట శ్మశాన వాటికని కాదు మొత్తము జగిత్యాల పట్టణానికి 13 శ్మశాన వాటికలు కేటాయించారు ఈ 13 శ్మశాన వాటికల్లో మాక్సిమం శ్మశాన వాటికలు హిందూ శ్మశాన వాటికలు అన్నిటిలో కూడా దాదాపు కబ్జా గురయ్యారు ఏదైతే గుల్లపల్లి రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక సత్య హరిచంద్ర శ్మశాన వాటిక ఉందో మరి 2552 సర్వే నంబరు 2 ఎకరాల 6 గుంటలు కేటాయిస్తే ఈ రోజు అక్కడ 15 గుంటలు ఉన్నాయి మిగిలిన భూమి ఇటు నార్త్ కావచ్చు వెస్ట్ కావచ్చు ఈస్ట్ కావచ్చు మూడు పక్కల ఒక సైడ్ సౌత్ రోడ్ తీసుకుంటే మిగిలిన మూడు పక్కల కూడా దాని మొత్తం కూడా ఆక్యుపై చేశారు దానిలో కేవలం 15 అంటే అంత భూమి 2 ఎకరాల 6 గుంటల భూమిలో కేవలం ఇప్పుడు 15 గుంటలు మాత్రమే ఉంది అదే విధంగా మూతే శ్మశాన వాటిక ఇది 4 ఎకరాల 12 గుంటల శ్మశాన వాటిక ఇది 4 ఎకరాల 12 గుంటల శ్మశాన వాటికల ఈరోజు 2 ఎకరాల పైన కబ్జా ఇట్లా అన్ని కూడా అన్ని శ్మశాన వాటికలు కూడా కొన్ని చోట్ల అయితే ఇంద్రానగర్లో శ్మశాన వాటికల 10 గుంటలు అఫీషియల్గా గవర్నమెంట్ నుండి అలాటైన భూమి ఉంటే అక్కడ అసలు భూమి లేదు శ్మశాన వాటికలు మరి దీని మీద మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి మేము గతంలో కూడా చెప్పినాం రక్షణ కావాలి మా భూమి మాకు కావాలి అలాటైన భూమిలో కూడా వారు ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే సరిపోదు అలా ఏదైతే అలా కొన్ని చోట్ల గోవిందపల్లెలు తీసుకుంటే 13 గంటల భూమి 13 గుంటల భూమి అలాట్ అయింది మరి అలాట్ అయిన భూమి అఫీషియల్గా అలాట్ అయింది తర్వాత దాన్ని సర్వే చేసిండ్రు దాన్ని బౌండరీస్ పెట్టిండ్రు మార్కింగ్ చేసిండ్రు కేంద్రం నుండి 10 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది ఇది జరిగి 2018లో 19/9/2018 10 లక్షల రూపాయలు దానికోసం కేంద్రం నుండి నిధులు వచ్చినాయి అంటే 2 సంవత్సరాలు అయిపోయింది 2 సంవత్సరాలు దాదాపు 1.5 సంవత్సరం దాటింది డబ్బులు వచ్చి మరి ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు అక్కడికి పోతలేరు ఎందుకు కొబ్బరికాయ కొడతలేరు అనే విషయం వారే చెప్పాలి శ్మశాన వాటికలు మరి మేము రక్షణ అడుగుతున్నాం ఫండ్స్ మాయే కేంద్రం నుంచి నిధులతోనే అన్ని అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా కేంద్రం ఇచ్చినటువంటి చెట్ల దగ్గర నుండి రూట్ల దగ్గర నుండి రెమిటేరియస్ దగ్గర నుండి అన్నీ కూడా మేమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కేవలం రక్షణ ఇవ్వమంటే కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితి ఉంది భూములు కబ్జా అవుతుంటే రికార్డులు మారుస్తున్నారు భూములు కబ్జా పెడుతున్నారు దీని విషయంలో మరి స్పందించట్లేదు మొత్తము 13 శ్మశాన వాటికల కానీ 16 ఎకరాల భూమి కేటాయించారు రికార్డులలో కేటాయించిన భూమి 16 ఎకరాలు కానీ ఇప్పుడు చాలా వరకు సగం దాదాపు సగం అన్యాగాంతమైంది దాని గురించి మరి ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం ఉంది మాకు గుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో శ్మశాన వాటికి కూడా హిందువులకు అంతే ప్రాముఖ్యత మరి మా శ్మశాన వాటికలు మరి మా భూమి సంబంధించి ఒక్క ఇంచు కూడా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేదు శ్మశాన వాటికలకు సంబంధించిన భూమి కోసం మేము పోరాటం చేస్తాం
అక్కడ హిందువుల రక్షణ కోసం మేము పోరాటం చేస్తాం మరి మొన్న విజిట్ చేసిండ్రు వారు ఆ తర్వాత తెల్లారే కబ్రిస్తాన్ ఎల్లి విజిట్ చేసిండ్రు మేము ఒక విషయం అడుగుతా ఉన్నాం తప్పలేదు వారు విజిట్ చేయొచ్చు మరి ఎంఐఎం జెండా అక్కడ ఉంది చింతకుంట స్వజాన వాటికి ఎంఐఎం జెండా ఉంది షెడ్ లేసిండ్రు కాంపౌండ్ వల్ల అనుకోని అసలు ఇట్లా షెడ్లు మేము కబరిస్తాను అనుకొని మీ హిందువులు షెడ్లు వేస్తే షెడ్ల నిర్మాణాన్ని మీరు ఒప్పుకుంటారా మరి కబరిస్తాన్ ముందు మరి మేము కాషాయం జెండా ఎగరేస్తే మీరు ఒప్పుకుంటారా మరి ఎందుకు దీనికి ఇప్పుడు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు ఒక కమ్యూనిటీకి కొమ్ము కాశారు మరి ఇప్పుడు వీరు చేస్తున్నది ఏంది మీరు చేస్తున్నది కదా ఒక ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నది కూడా ఈరోజు వారికి వాళ్ళు బాధపడతారేమో వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మంచిది కాదు మేము వేరే వాళ్ళ ప్లేస్ అడుగుతలేము హిందువుల శ్మశాన కోట వాటికల కోసం కేటాయించిన భూమి మాది మాకు ఇవ్వండి మొత్తం మార్క్ చేయండి మొత్తం సర్వే చేయించండి ప్రతి ఇంచు భూమి కూడా మేము తీసుకుంటాం మీరు ఇవ్వండి అఫీషియల్ గా మీరు సర్వే చేయించి ఇవ్వండి ఎక్కడ ఆక్రమణలు ఉన్నా హిందూ స్పెషాన వాటికలకు ఆనుకొని కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఆక్రమణలు అక్రమ కట్టడాలు ఉన్నా వెంటనే తొలగించండి లేదంటే మేము పోరాటం చేస్తాం మేము కూడా గతంలో చెప్పినాము మీరు అక్కడ ఎంఐఎం జెండా గద్దగడానికి మీరు అలో చేశారు మరి మేము కూడా కబరిస్తాన్ ముందు కాషాయం జెండా ఎగరేస్తే ఎట్లుంటుందో పరిస్థితి మీరు అర్థం చేసుకోండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది వెంటనే స్పందించండి వెంటనే సర్వేకు ప్రకటించండి మొత్తం చింతకుంట శ్మశాన వాటికలో కాంపౌండ్ వాళ్ళు కట్టారు కొంత కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేసారు మిగిలింది ఎందుకు కట్టలే బౌండరీ ఎక్కడ కూడా వాళ్ళకు తెలియదు అంటే ఐడెంటిఫైడ్ బౌండరీ ఉంది కానీ ఆ బౌండరీ ప్రకారం కడితే అలా కట్టినటువంటి కబ్జా కట్టినటువంటి ఇంట్లో లోపలు ఉంటాయి కాబట్టి కట్టకుండా వదిలేసి ఇది నిజమా కదా చెప్పండి కాబట్టి దయచేసి హిందువులకు సంబంధించిన శ్మశాన వాటికలు అన్నిటి కూడా రక్షణ కావాలి అదేవిధంగా మాకు సంబంధించిన భూమి మొత్తం రికార్డుల ఉన్న భూమి రికార్డుల యాజ్ ఇట్ ఈజ్గా మాకు ఇవ్వాలి హిందువుల మనోభావాలు ఏదైతున్నాయో మరి వాటిని కించపరిచే విధంగా అనేక కార్యక్రమాలు అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని శ్మశాన వాటికలు కాబట్టి హిందూ శ్మశాన వాటికి రక్షణ లేదు భూమికి కూడా రక్షణ లేదు అన్యాయకరంతం అయిపోతుంది కాబట్టి అన్ని కుల సంఘాలను మేము అన్ని కుల సంఘాలను కలుపుకొని ఈ విషయం మేము ఉద్యమిస్తాం పోరాటం చేస్తాం మా కావాల్సిన రక్షణ కావచ్చు ఏదైతే భూమి ఉందో కేటాయించబడిన ప్రతి ఇంచుతో పాటు మేము ఈ పోరాటం చేసేనంతటి సాధించుకుంటామనే సందర్భంగా విన్నవించుకుంటున్నాను జై హింద్.